దీపావళి సందర్భంగా మీ ఇంటికి పిలిచారా ఓ తమ్ముడు ఆనే ఈ దివాన ముఖందని దీపావళికి పిలిచారంటరా తమ్ముడు సరే అక్క సరే నన్ను క్షమించు ఈ రోజు దీపావళికి ఎందుకు వచ్చాం మరి నాకు ఒక బాధ్యత అప్పు చెప్పారా ఇక్కడ ఉన్న వాళ్ళందరిని ఒక 5 నిమిషాలు నవ్వించమన్నారు నేను మాట ఇచ్చా మీరు మాట నిలబెట్టాలి మేము నిలబెట్టాలి కదా చెడగొట్టేస్తాం చెడగొట్టేస్తాం చూసుకో అక్క ని పంచులకి కింగు పంచులకి కింగు పంచులకి కింగు ఎవరు ఇంకెవరు మన హైపరాది గారు నీకు తెలిసిన మాటలు ఏమన్నా చెప్పగలవా అక్క నాకు తెలిసినవు మాత్రమే చెప్తానరా సరే మొదలుదామా మొదలుదామా అయ్యో పంచులకు కింగు ఆది ఆహా అమ్మాయిలతో పెడతాడు సోది ఓహో అడుగుతాడు ఖాళీ గది అడుగుతాడు ఖాళీ గది కోసి తీసి ఎందు కోసి తీసి ఎందు తందానా తందానా దేవనందనానా అయ్యి బాబు ఆది గురించి చెప్పావు మరి ఈ షోలో మరి రష్మి గురించి నువ్వు చెప్పగలవా అక్క చెప్పగలనా చెప్తే చూపుడు షేక్ అయిపోతావు మొదలెట్టమా ఆ స్టార్ట్ తందానా తందానా దేవనందనానా యాంకర్ రష్మి గౌతమ్ ఓహో యాంకర్ రష్మి గౌతమ్ ఓహో మేకప్ తీసేస్తే భూతం ఓహో యాంకర్ అన్నదా పద్దం బాబుతో పెళ్ళికి సిద్ధం తందానా తందానా మహానుభావులని యాంకర్ రవి గురించి చెప్పమంటే తోటకూర చుక్కల్లో చంద్రుడు ఏమిట్రా నీకు తెలుసా యాంకర్ రవి గురించి అసలు సిసలైన విషయాలు నేను వదులుతా తమ్ముడు మొదలెడదామా మొదలెట్టు అయ్యో తందానా దేవానందనానా నీళ్ళల్లో ఉంటాయి చేపలు ఆహా బాబుకి ఇష్టం పాపలు ఓహో అల్లి తీసుకెళ్తాడు పొదలు ఆహా వద్దన్న చేస్తాడు తప్పులు తందానా తందానా దేవనందనానా రైమింగ్ కోసం మీరు ఆహా నానా షోలో ఆది రామప్రసాద్ రష్మి యాంకర్ రవి కాకుండా ఇంకా మహానుభావులు ఉన్నారు వాళ్ళతో ఎందుకు లేరా మహానుభావుని పోలుస్తా ఒక వ్యక్తి ఉన్నాడు అక్క ఒక వ్యక్తి అక్క నువ్వు బొక్క దీనికి బొక్క దీనికి జడ్జిల గురించి చెప్దాంరా పోసాన గారి గురించి చెప్దాం అక్క ఓకే రెడీయా అరే మొదలెట్రా తందానా తందానా దేవనందనానా పోసానీకున్నది తిక్క పోసానీకున్నది తిక్క ఎల్తాడు న్యూస్ ఛానల్ కి పక్క రాత్రి అయితే వేస్తారు సుక్క విన్నాడంటే చాలా మంది కళాకారులు సంగీత గారు ఉన్నారు అబ్బా సంగీత గారు గుర్తున్నారా అక్క నీకు నువ్వు మర్చిపోయావు ఎందుకురా మరి సంగీత గారి గురించి మొదలెట్ట అక్క తిలక పలుకులు పలికేసేది గుండె తలుపులు తెరిసేసేది చిలక పలుకులు పలికేసేది గుండె తలుపులు తెరిచేసేది రంభా ఊర్వశిమే అనక మీకు సాటి ఇంకర లేరిక మరి ఈ కార్యక్రమం ముగించే ముందు కొంతమంది కళాకారులు ఉన్నారు ఆందీపులు ఏదో వేసుకోవాలక్క మరి ఈ సెట్ లో శివజ్యోతి గారు ఉన్నారు శివజ్యోతిని చూస్తుంటే రెండు మూడు మాటలు చెప్పాలనిపిస్తుంది అక్క అయ్యో అక్కడుంది శివ జ్యోతి జ్యోతి ఆవిడకుంది వంకర మూతి మేకప్ తీస్తే పండుకోతి పండుకోతి పక్కన ఉంది బాను పిలిస్తే అంది రాను అది పాడుగాను పాడుగాను అలవాటైంది పోను పోను మీరెందుకు
ఎందుకు పిలిచారు ఇంతకి కాను ఏదో ప్రాస కోసం మేము పోమేము పో ఈ షోకి వచ్చాము అందరి గురించి గొప్పగా చెప్పామని అనుకుంటున్నాము కానీ దివాళీ పండుగ శుభాకాంక్షలు చెప్పేసి ఇంకా బయలుదేరుతాంరా కళాకారులు పడిన కష్టం మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి మీరు మాతో పాటు ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా కోరుచున్నాను అందరి గురించి మాట్లాడారు మరి ఇప్పుడు వీల్ గురించి కూడా మాట్లాడడానికి ఇద్దరు రెడీగా ఉన్నారు రామప్రసాద్ గారు ఆది గారు ఈ సెగ్మెంట్ ఉంటుంది పక్క ఈ ఈవెంట్ కి యాంకరింగ్ బొక్క సగీతా గారు మీకు ఎలా అనిపిస్తుంది వీల్ పర్ఫార్మెన్స్ ఇలాంటిదిలో ఆ పాత స్టోరీస్ చెప్తారు వీళ్ళేమో ది జస్ట్ రోస్టెడ్ ఈచ్ అదర్ ఏదో డిఫరెంట్ గా అనిపించింది వెరీ నైస్ భూసణి గారు ఎలా అనిపించింది సార్ ఈ హరికథ హరితేజ నూకరాజు అండ్ మా ప్రవీణ్ చేసిన ఈ స్కిట్ ఎలా ఉంది బుర్రకథ బుర్రకథగా ఉంది బాగుంది బుర్రతో పని లేకుండా నవ్వుకున్నా